గైస్ వాళ్ళు వచ్చేసి మనం నైంటీ నైన్ ఇయర్స్ ఒక లో అయితే సర్వైవ్ చేయబోతున్నాము గైస్ ఇప్పుడు వచ్చేసి మనోడైతే పుట్టాడు వచ్చేసి మన డాక్టర్ మన నాయనైతే ఉన్నాడు మన నాయన వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ గా విమలేసినట్టు అటు చూస్తున్నాడు డాక్టర్ ఇంటికి పంపించేసి డాక్టర్ ఎంతసేపు చెప్పండి నన్ను ఇక్కడ పండబెడతారు మనోడు లేచి పరిగెత్తాలంటే ప్రతి ఒక్కరు లైకులు కొట్టాలి గైస్ మీరు చూస్తున్న అందరు లైకులు కొట్టాలి అది గైస్ లేసేసాడు మనోడు ఈయన వచ్చేసి మా తాతగారు ఇల్లు ఇల్లి కట్టింది గైస్ పెద్ద మ్యాన్షన్ పిల్లోడే మన హోమ్ టివేజ్ చూపిస్తాడు ఇంకోటి వచ్చేసి మా తాతగారు ఇంకో తాతగారు అయితే ఉన్నారు తాతగారికి ప్రణామాలు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనుకుంటా ఇది వచ్చేసి మన కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది మనోడు డైనింగ్ టేబుల్ మీద వాకింగ్ చేస్తాడు ర్యాంప్ వాక్ చేస్తున్నాడు వాక్ చేసి గైస్ ఇప్పుడు వచ్చేసి మనోడు ఏజ్ టువల్ అనమాట స్కూల్ కి ఏ లో వెళ్దాం అన్ని కార్లు ఉన్నాయి మన దగ్గర ఏ కార్లో వెళ్దాం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ల్యాంప్ పెరిగిన ఉంది టెస్ట్ లా వేరే మోడల్ అనుకుంటా మనం వచ్చి స్కూల్ అయితే వెళ్దాం ఓన్లీ లైబ్రరీ గైస్ ఈ రోజు మినిమం ఒక ఫిఫ్టీ బుక్స్ అయితే స్కాన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ చెస్ ఆడుకోవచ్చు గైస్ మనకి వచ్చి చెస్ అయితే వచ్చు మాస్టర్ గైస్ ఈ బుక్ పెట్టింది రే గైస్ జోబితే జోబీలు వేసేసుకున్నా తస్కరి ఓకే పదా అపదా మొత్తం అంతా లైబ్రరీ చూపిస్తా ఇప్పుడు మనోడి ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇది వచ్చేసి మన ఆఫీస్ రూమ్ అనమాట అరే చైర్ ఎక్కడ రే చైర్ ఎక్కడ్రావడో చైర్ దొబ్బేశాడు ఇక్కడ వచ్చేసి బెడ్ అయితే ఉంది బెడ్ లో అయితే పడుకోవచ్చు ఇది వచ్చేసి మన కార్ కలెక్షన్ అనమాట అన్ని కార్లు అయితే ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి ట్రక్ గాయేసి ట్రక్ లో వచ్చేసి అన్ని అయితే ఉంటాయి వెపన్స్ అన్ని దీంట్లో అయితే ఉంటాయి దీంతో వచ్చేసి ఏది భర్త చేయొచ్చు అది దీని స్పెషాలిటీ అనమాట ఇది వచ్చేసి మన గైస్ ఇప్పుడు వచ్చేసి మనం వండర్ వాటర్ లో అయితే ఉన్నాము ఇది చాలా పెద్ద సబ్మిరీన్ దీని వర్త్ వచ్చేసి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది ఎందుకు అండి అంటే ఫ్యూచర్ లో చెప్తాలేండి దీంతో కొంచెం పని అయితే ఉంది ఇది వచ్చే స్కాయో పెరికో ఐలాండ్ దీన్ని కూడా కొనేసి అనిగేసి ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం బాడీలో హీట్ ఎక్కినప్పుడు ఇక్కడ చిల్ అవచ్చు అప్పుడప్పుడు కొన్ని బోట్ రేసులు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం ప్లేన్ అయిపోయింది ఏజ్ ఫార్టీ టూ గైస్ ఈ రోజు చాలా మీటింగ్స్ అయితే ఉన్నాయి తొందరకి వెళ్ళాలి గైస్ ఆఫీస్ కి ఏ కార్ తీసుకెళ్దాము ఈ కార్ తీసుకెళ్దాం ఆ కార్ తీసుకెళ్దాం ఇక్కడ చాలా కార్లు అయితే ఉన్నాయి గైస్ ఏదో తీసుకెళ్లిపోదాము అప్పకి వెళ్దాం ఒకసారి ల్యాంబర్ని బుగా అన్ని అయితే ఉన్నాయి అరే రెండు గైస్ మన దగ్గర వచ్చేసి రెండు కార్లు ఏవో మిస్ అయిపోయాయి బుగాటి ల్యాంబర్ని రే ఎవటెంది ఇంత సెక్యూరిటీ ఉంది ఎవట తీసుకెళ్లిపోయాడు ఎవడో వచ్చేసి మన బుగాటి ల్యాంబర్ని రెండు దొబ్బేశాడు ఇప్పుడు ఆయన కనిపెట్టాలి కనిపెడతాన్ని దొరికేశారు గైస్ దొంగలు ఇద్దరు బాబా ఏం దొంగతనం చేశారు రానా దగ్గరే దెబ్బించుకుంటారా ఎవడైతే మన కారు లేపేశాడో వాడు వచ్చేసి మార్టిన్ మద్రాసు కార్లు ఇప్పుడు లేపే పోతున్నాడంట నాకైతే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి ఈ కారే కేసు వాడు ఇప్పుడు లేపై పోతా చూద్దాం వాడు వస్తాడో లేదనేసి వస్తాడు ఎందుకు రాడు చెప్పండి ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ అయితే ఉన్నారు ఇది వచ్చేసి మార్టిన్ మద్రాసు గారి మ్యాక్స్ అనమాట చూద్దాం ఎట్ వస్తున్నాడు రా వీడే 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 ఎక్కుతున్నాడు తీస్తున్నాడు డోర్ రావట్లేదు పొలగొట్టేశాడయ్యా ఆ కార్లో ఏముందా దొంగ కట్టలేపేస్తున్నాడు వాడు రా వాడు వెళ్ళిపోతున్నాడు వాడి బండ్లో వచ్చి ట్రాకర్ అయితే పెట్టా ఎటుకెళ్ళిపోతావు చిక్కుతావు చిక్కు సంగతి చెప్తా తొందరపా వాడు వచ్చేసి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యి గైస్ ఇక్కడ లొకేషన్ చూపిస్తాంది ట్రాకర్ పెట్టాం గైస్ ఐడియా మాములు ఉండదు మన ఐడియా అంటే వీడియో చూస్తున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొంచెం సబ్స్క్రైబ్ గైస్ బాగుంటది వెనక నుంచి వెళ్దాం వెనక నుంచి వెళ్తేనే కొంచెం బాగుంటది లేకుండా నేను బుక్ అయిపోతాను ఈ బండి లే ఏముందిరా ఈ బండ్ రెడ్ రడ్ లా ఉంది మొత్తం అంతా లేపడదు బెడ్ గైసి బిజినెస్ ఇదే అనుకుంటా వెళ్తాడు గైసి నేను ఫాలో అవుదాము పాపా నీ వెనకలే వస్తాయా నా కార్ లేపేస్తావు నువ్వు వీడు వచ్చేసి ఊర్లో నా బిజినెస్ మ్యాన్ కార్లని లేపేస్తున్నాడు ఏం లేదు పట్టుకొని రూమ్ లో రప్ప 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 రప్పరాజ్ లోడు ఇప్పుడు బయటికి రావాలి గేసాడు బయటికి వచ్చే లోపలికి కాసే వెయిట్ చేద్దాం లోపలికి తెల్లకూడదు లోపల గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు నాకే తెలియదు ఇక్కడ వెయిట్ చేద్దాం కాసే వెయిట్ చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఉతుకుతా ఉతా కచ తొందరపా పట్టుకుంటా పట్టుకుంటా రే తమ్ముడు వస్తానరా కొడుకుని పడుకో నా కరో లేపేస్తా నా కరే లేపేస్తావు మన బంకర్ లోకి తీసుకొచ్చాను ఫుల్ బ్యాటింగ్ రాత్రి మొత్తం బ్యాటింగ్ రే నిజం చెప్తా లేదా నిజం చెప్పలేదు రాళ్ళుపోయి రప్పలు రాడ్లు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం బయటాడు వీడి వెనకాల వచ్చేసి ఎవడో కాదు సిమియాన్ గడు అయితే ఉన్నాడంట అదే గైస్ ఆ గైసీఎం ఓనర్ ఉన్నాడు కదా వాడే సిటీలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ కార్లన్నీ లేపేసి అందరికి అమ్మేస్తా ఉంటాడు అంటే దొంగనా కొడుకు ఏం బిజినెస్ రాడ్ బిజినెస్ చెప్తా చెప్తా చెప్తాడికి ఉంటది ఇప్పుడు బాబాయ్ నమస్తే బాబాయ్ ఒక పెద్ద రాడ్డు కావాలి బాబాయ్ ఒకటి దింపాలి ఇప్పుడే ఏమైనా లేటెస్ట్ గా రాడ్లు వచ్చాయా ఈ బాబాయ్ తొందరగా మోడల్ గైస్ బాబాయ్ వచ్చేసి రాడ్ అయితే ఇచ్చాడు లేటెస్ట్ గా ఇప్పుడు లో టెస్ట్ చేద్దాం బాబాయ్ మీద టెస్ట్ చేద్దాము బాబాయ్ చూడు బాబాయ్ చూడు బాబాయ్ బాబాయ్ ఒక దిబ్బక బాబ్బా బాబా రాడ్ ఇచ్చావు బాబాయ్ సిమెంట్ గార్డ్ చూడడానికి వచ్చేసి పైన మొత్తం బట్టతలకే ఉంటదంట వచ్చేసి ఎవడో ఉన్నాడు వీడ నా వీడే బట్ట నా కొడక నా ల్యాంబెరిగి లేపేస్తా నువ్వు నా కొడుకుని కతలా కథలా కొట్టు నా ఉత్తుకు ఉతుకు 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 అబ్బాయి కథల చూడండి గైస్ ఇదే అనమాట నా బుగాటి నా ల్యాంబెరిగిని మా కలర్ అని మార్చేశాడు కదా రైడు దొంగనా కొడుకు బాబా పెద్ద బిజినెస్ నా ల్యాంబెరిగి తీసుకెళ్ళిపోతా తొందరగా వచ్చేసి ఒక టో ట్రక్ అయితే పిలుస్తాను ఏరా బిడ్డ కార్లు చూడడానికి వచ్చారా ఉండండి వస్తా గైస్ ఈ లో కూడా వచ్చేసి మనం షోరూమ్ అయితే స్టార్ట్ చేసాము ఫెరారీ షోరూమ్ అనమాట వీళ్ళందరూ మన కస్టమర్లు తేజస్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఆర్డర్ అయితే పెట్టాము ఫెరారీ కార్స్ ట్రైన్ లో వస్తున్నాయి వచ్చేసాకేసి ఒక గంటలో వచ్చేసాయి మొత్తం షోరూమ్ లో సర్దిచేసి ఇంకా రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది అజిరా మనం అంటే మోల్ మనతో ఫెరీ గైస్ మొత్తం డీలర్షిప్ తీసుకున్నాను ఈ సిటీ సిటీలో ఫస్ట్ టైమ్ అనుకుంటా మనం తీసుకున్నాము ట్రైన్ హైజాక్ అయిందా నా వద్దులే మీరే పెట్టుకోండి ఆ ట్రైన్ అంటే అస్సాం పంపించండి నా కుదురా నా కుదు అంతే అసం పంపించేండి దాన్ని అవసరం లేదు నాకు ఇప్పుడైనా స్టార్ట్ అప్పుడే దాన్ని హైజాక్ చేస్తారా అయిపోయింది గైస్ బాడీ లో పవర్ అంతా అయిపోయింది రాత్రి మొత్తం ఫుల్ పార్టీ అనమాట బాబా ఏమైనా పార్టీయా షట్లేస్ గైస్ డాన్సులు చేసా అప్పట్లో సిక్స్ ప్యాక్ మొత్తం బాడీ ఉండేది ఇప్పుడు ఏం లేండి మొత్తం ప్లేన్ అయిపోయింది బాబా రాత్రి మాత్రం ఫుల్ ఎంజాయ్ చిన్న చిన్నగా దూకు అది మ్యాన్ గైస్ ముసలోడే గాని మహానుభావుడు మనం వచ్చేసి హండ్రెడ్ సర్వైవ్ చేసాము అది మనం అంటే ఏదో సెల్ఫీ తీరా సెల్ఫీ తీరా సెల్ఫీ తీ అది నన్ను గుడి ట్యాగ్ ఇన్స్టాగ్రామ్ లో అర్ధ డేట్ తాత అనేసి రే వా టాయి వెనకలు ఏం చేస్తానో తాత నువ్వు ఏం చేస్తానో తాత నువ్వు అండ్ గైస్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన లైక్ కొట్టాలి అంత అంతవరకు బై గైస్